అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి ఈవేళ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నేనేమైనా మారాలా అని చెప్పి మన వాళ్ళని అడిగితే నాలో చాలా మార్పులు రావాలని చెప్పి మన వాళ్ళు కోరుకుంటున్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందంటే నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికైనా సిద్ధమే. ఓదార్పు కొద్దిగా తగ్గించి పోరాటాలు పెంచాలని చెప్పి అంటున్నారు. పోరాటానికి సైలెంట్ రూపమే మన ఓదార్పు అని చెప్పి చాలామందికి అర్థం కావట్లేదు. ఇక ప్రత్యేక ప్యాకేజీ కోసరం మన టెంట్ను ఏపీ నుండి ఢిల్లీకి షిఫ్ట్ చేద్దాం. ఈసారి చేసే దీక్ష జాతీయ స్థాయిలో దుమ్మురేపాలి. కేంద్రం ససేమిరా ఇవ్వనన్నా సరే ముందుగా ఫిక్స్ అయిన దీక్షను మాత్రం మనం రద్దు చేసేది లేదు. నాకు ఎవరన్నా భయం లేదని కోతవేత దూరంలో ఉన్న రాహుల్ గాంధీకి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. ఆ వివరాలన్నీ చూసే ముందు ఒక్కసారి హెడ్లైన్ చదువుతాను, దయచేసి ఓపిగ్గా వినండి. నా స్టైల్ని మార్చుకోమంటే పరిశీలిస్తా, పార్టీ మేలు కోసం ఆలోచన చేస్తా, ప్రత్యేక హోదా సాధించడానికి ఎన్ని రోజులైనా దీక్ష చేస్తా, ఢిల్లీలో నా సత్తా ఏంటో చూపిస్తా, అసెంబ్లీలో మా నాయన ఫోటో తీయడం అభ్యంతరకరం, 2 రోజుల్లో తిరిగి పెట్టకపోతే మేమే పెట్టేస్తాం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చంద్రబాబు నాయుడు గారు మారి మరీ సీఎం పోస్టులోకి వచ్చారు. నేను కూడా మారి ముఖ్యమంత్రిని అవుతాను. మారిన మనిషిని తెలిస్తే ఏపీ జనం వద్దన్నా సరే ఓట్లేస్తారని చెప్పి మన లీడర్లు చెప్తున్నారు. అయితే ఏ యాంగిల్లో మారాలో చెప్తే నేను మేకప్కి రెడీ అవుతాను. ప్లీజ్ గివ్ యువర్ సజెషన్స్. మీరు మొత్తానికి మారాలి సార్. కొద్దిగా కసరత్తు చేసి గడ్డం పెంచారంటే చూసేదానికి మేధావులే కనిపిస్తారు. మరీ షర్ట్లు వేసి ఎంగలా కనిపిస్తే సీరియస్నెస్ కొట్టడం లేదు. కొద్దిగా కద్దరు షర్ట్ వేసి బాడీ లాంగ్వేజ్ని రజనీకాంత్లా మారిస్తే మన పార్టీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంకా మారాలా అని మీరు అడిగితే హెయిర్కి కొద్దిగా తెల్లరంగు వేస్తే ముదిరి నాయకుల్లా ఉంటారు, జనం కూడా అనుభవం ఉన్న లీడర్ అని చెప్పి అనుకుంటారు. షర్ట్స్ మరీ కాస్ట్లీవి కాకుండా కోటి సందుల్లో దొరికే వేసుకుంటే పేదవాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. సుబ్బన్న, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే యుక్త వయసులో ముసలి గెటప్ వేస్తే దశావతారంలో కమలాసంలా చండాలంగా ఉంటుందేమోనని ఆలోచన చేస్తున్నా. ఇక గెడ్డమంటావా మన ఫేస్కి సూతే కాదు. దయచేసి కొన్ని సూతయ్య ఐడియాలు కూడా ఇవ్వండి. నమస్కారం సారు. మీరు ఎంత సీరియస్గా ఓదార్పు చేసినా అపోజిషన్ వాళ్ళు కామెడీ అంటా ఉన్నారు. ఇక నుండి మీరు కామెడీ ఎరగదీయాలా, అప్పుడు జనం సీరియస్గా ఉందంటారు సారు. కావాలంటే మీకు జంబలెక్కడి బొంబ జేమ్స్ బాండ్ సినిమా సీడీలు పంపిస్తా, ప్రాక్టీస్ చేయండి సారు. ఇక మీరు మాతో మాట్లాడేటప్పుడు ఏమాత్రం జోకులేయడం లేదు, మరీ సీరియస్గా సినిమాలో చూసినట్టు మాకు కూడా బోరు కొడతా ఉన్నది. అప్పుడప్పుడు 4 కుళ్ళు జోకులేసిన ఉత్సాహంగా ఉంటాం. ఆ టీడీపీ టీఆర్ఎస్ పార్టీల విజయ రహస్యం ఇదేనని బయట టాక్ కూడా ఉండాది. అవునన్నా, నీవు చాలా మారాలి. అన్ని యాత్రలు నీవే చేయడం కాదు, నాకు కూడా ఛాన్స్ ఇయ్యాలి. ఢిల్లీలో నీవు చేసే యాత్రకు నన్ను కూడా ఆహ్వానించు. నా ప్రసంగాలతోనే కాదన్నా, నా వాయిస్ తో మోడీని సోనియా గాంధీని కూడా బెదరగొడతాను. ఢిల్లీ పోలీసులు కూడా చెవుల్లో నుండి రక్తం గారుకుంటా పారిపోవాలి. ఇంకా అన్నా, ఇంకొక చిన్న సూచన, నీ గెటప్ కూడా లీడర్ మాదిరి లేదు. చూడడానికి ఏజ్ బారైపోయిన స్టూడెంట్ మాదిరి ఉన్నావు. తెల్లని గడ్డము, నాయన నరసింహారెడ్డి మాదిరి రంగేసిన నల్లని మీసాలు పెట్టుకుంటే సీమ పౌరుషమంతా నీ లుక్కులోనే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మనం మారాలాంచి పరిగితే నాకు దూపును తయారు చేసేలా ఉన్నారు. ఈ కామెడీని పక్కన పెడితే ఢిల్లీలో మన దీక్షతో స్పెషల్ స్టేటస్ రావాల్సిందే, లేకుంటే మన స్టేటస్ అయినా పెరగాలి. నేను మోడీని చూడకుండానే గజగజ వణుకుతున్నానని చెప్పి అంటున్నారు. నేను డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ అని చెప్పి జంతర్ మంతర్లో కొద్దిగా కూడా టెన్షన్ పడకుండా దీక్ష చేస్తాను. ఇక రాహుల్ గాంధీ కూడా మన స్టైల్ని కాపీ కొట్టేలా కలరింగ్ ఇస్తాను. వాట్ ఆర్ యూ టాకింగ్ మిస్టర్ జగన్? మీకు కూడా రియల్గా భయం లేకుంటే మీ గుండెల్లో పులివెందుల B+ రక్తమే ప్రవహిస్తాయి. మోదీ ఇంటి ముందు ధర్నా చేయండి, అంతేకాని ఎవరూ పట్టించుకొని జంతర్ మంతర్ జంక్షన్లో జాదు జంతర్ మంతర్ చేసినా సరే మేం పట్టించుకోం. మీరందరూ మోదీని చూస్తే గజగజ వణుకుతున్నారని మా చిరంజీవిజీ చెప్పారు.
నేనేదో అన్నానని ధర్నాలు చేయడం కాదు. మీ ఎంపీలను మోదీ సీటు ముందు ధర్నా చేయమని చెప్పండి దమ్ముంటే. ఓకే, ఇప్పుడు మనం పౌరుషంతో నిర్ణయం తీసుకోవడం కాదు, బాగా ఆలోచించి చించి మరీ అడుగు వేయాలి. ఇప్పటికే నేను తీసుకున్న అన్ని నిర్ణయాలు తుస్సుమన్నాయని బయట కూడా తాకుంది. అందుకే ఇప్పుడు గ్యాప్లో థింక్ చేసేందుకు ఒక బ్రేక్ తీసుకుంటాను. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కుదరదని ముఖం మీద చెప్పింది. అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ ఇచ్చేలాగా మనం ధర్నాలు దీక్షలు చేయాలి. అవసరమైతే దీనిని మరో నాలుగేళ్ల పాటు చేసేలా పోరాడదాం. లుక్ మిస్టర్ జగన్ రెడ్డి, మీరు ఎంతగా పోరాడినా మోడీ గవర్నమెంట్ స్పెషల్ స్టేటస్ ఇవ్వడములు కుదరదు అని చెప్పింది. మీరు ఏదో కేసుల విషయములుగా టెన్షన్లు పడుతున్నారని మాకు తెలుసు. దట్స్ ద రీజన్ మా రాహుల్జీ ఎంతో క్లెవర్గా మీ అందరినీ ఇబ్బందులు పెట్టుచున్నాడు. మా రాహుల్ బాబు కన్నా ముందుగా నీవు వెళ్ళి టూర్ చేసి వచ్చినను, అది పెద్దగా ఎఫెక్టివ్గా ఉండదు. బట్ మా యంగ్ అండ్ డైనమిక్ కమ్ ఫ్యూచర్ పిఎం రాహుల్ బేటా అలాగా వెళ్ళి వచ్చాడో లేదో అందరూ సెట్ అయ్యారు కదా. సోనియా గారు, మేము సెట్ అయినట్లు మీకు కనిపిస్తే నేనేం చేయలేం. మా దగ్గర పాలిటిక్స్ మీరున్నప్పుల్లాగా లేవు. ఇప్పుడంతా ధర్నాలు దీక్షలు భరోసాలే. నా ట్రెండ్ని మీరు కూడా అందుకోలేరు. ఇక నాకు మోదీ అంటే భయం అని చెప్పన్నారు. రేపు పులివెందుల పౌరుషాన్ని క్వింటాల్ లెక్కన చూపిస్తాను, మీరే చూడండి. ఏమిటాడా ఏమిటిది, క్వింటాళ్ళు టన్నులు అని చెప్పి కేజీల కొద్దీ కామెడీ చేసి గ్రాములు మిల్లీ గ్రాముల స్థాయికి పడిపోద్దు ఆయన. మా మోదీ గారంటే మేమే పైకి కనిపించుకున్నా సరే లోపల గజగజా ఉనికి తస్తావునాయనా. ఆయన కనిపిస్తేనే బీపీలు పెరిగిపోతూ ఉంటాయి. నీకు నిజంగానే ధైర్యం ఉన్నా భయం నటిస్తేనే పనులవుతాయి నాయన. ఇక నువ్వు లోపల భయం పెట్టుకుని పైకి కళ్ళు ఎరగా చేసి చూసినా సరే తుస్సుమనే అంటుంది. దయచేసి ఆ విషయాన్ని తమరు గుర్తుంచుకుంటే మంచిది. అయితే స్పెషల్ స్టేటస్ లేదు, పాడు లేదు. వాళ్ళు ఎవరో తెలిసినా ఏదో పని లేక నాటకాలు ఆడుతూ ఉన్నావు. ఆ పవన్ కళ్యాణ్ కాసేపు మమ్మల్ని చూసి నవ్వుకుంటా ఉంటాడు తప్పితే ఎందుకంటే ఈ డ్రామాలు ఏదో ఆడాలి కాబట్టి ఆడుతూ ఉన్నావు. ఆ డబ్బులు కూడా ఇస్తారో లేదో నాకైతే డౌట్గానే ఉన్నది. అయినా ఏదో జనం కోసం కాసేపు కామెడీలు చేస్తూ ఉన్నావు. కేంద్రం నుండి ఏది రాదని మాకు తెలియదు అయింది. అత్త పల్లెరు పళ్ళు కాకపోతే ఏముండదు. ఎందుకు వచ్చిన ఆరు బాటాలు ఇవన్నీ ఉత్త వేస్ట్ అబ్బా. ఈయన మొత్తం నెగిటివ్ మూడ్లో ఉన్నట్టుగా ఉంది. ఆయనతో పెట్టుకుంటే మనకు పని కాదు. ఇక అసెంబ్లీలో మా నాయన నిలువెత్తు ఫోటో తీసేయడం మరీ దారుణం. ఆయన ఫోటో లాంజ్లో ఉన్నా సరే టీడీపీ వాళ్ళకు నచ్చడం లేదంట. ఇది తప్పు కాదా అని చెప్పడుగుతున్నా. ఏమిటి నాయన తప్పు కాదా అని అడుగుతా ఉన్నావు? అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతున్నాయి కదా, అందుకని చెప్పి బూజులు దులుపుతున్నారట. పని వాళ్ళు ఏదో చూసి చూడక కర్రతో కొడితే మీ నాయన ఫోటో కింద పడిందే అనుకుందాం. దానికి కూడా మమ్మల్ని అంటే ఎట్టా కుదురుతుంది? ఇదిగో మీ నాయన గారి ఫోటో అక్కడ ఉంది కదా అని కనీసం బూజు దుమ్ము కూడా దులపకుండా కూర్చోమంటారా? రేపు నువ్వే ఇదేంటి ఇంత డస్ట్ ఉంది అని నిలదీస్తావు అవునా కాదా? ఏదో నేలంతా శుభ్రంగా కడిగి కొత్త సున్నాలు వేస్తున్నారు. ఆ సమయంలో మీ నాయన గారి ఫోటో తీసి పక్కన పెడితే కూడా ఇంత గొడవ చేయడం ఏమిటయ్యా నువ్వు? నాకు తెలవకడుగుతాను. నమస్కారం సార్, మీ నాయన ఫోటో నేనే తీసిన, సున్నం వేయమన్నారు కదా అని తీసి రూమ్ లో పెట్టాం. మీ వాళ్ళు నిన్న ధర్నా చేయడం వల్ల ఒక్క రూమ్కి కూడా సున్నం కొట్టలేదు. ఇక మీ నాయన ఫోటో బాగానే ఉంది కానీ ఫ్రేమ్ పోయింది. గ్లాసు కూడా కొత్తది వేస్తే మంచిగా ఉంటుంది. మీరు ఆర్డర్ ఇస్తే నేనే కొత్త ఫ్రేమ్ చేయిస్తా. ఇక అధికారులు పెట్టమంటేనే పెడతా, లేకుంటే లేదు. మీ ఫోటో కోసం నా సున్నం వేసే పని మాత్రం ఆఫనేయొద్దు సార్. అసలే పని లేక చేస్తా ఉన్నాం. ఏంటో మన బులెటిన్ చదువుతుంటే చాలు సున్నాలు వేసే వాళ్ళు కూడా వచ్చి కౌంటర్లు వేస్తున్నారు. అయినా సరే నేను కొద్దిగా అయినా సరే మరి కొత్త లుక్తో మళ్ళీ కలుస్తాను. జై మన ఢిల్లీ దీక్షలు, జై జై మన మారుతున్న లుక్లు.